హరికృష్ణ విగ్రహాన్ని కూల్ చేస్తున్నారని తెలిసి రంగంలో దిగారట నారా బ్రహ్మిణి సో మొత్తానికి తన పెదనాన్న విగ్రహాన్ని కూల్ చేస్తున్నారని తెలిసి నారా బ్రహ్మిణి చాలా షాక్ అయిపోయింది వెంటనే వైజాగ్కి బయలుదేరిందట ప్రత్యేక విమానంలో వైజాగ్కి బయలుదేరి అక్కడ ఘటనా స్థలానికి చేరుకుందని తెలుస్తోంది ఎవరైతే దీనికోసం ప్రయత్నించారో అధికారులందరినీ కూడా పిలిచి స్ట్రిట్ వార్నింగ్ ఇచ్చారట నారా బ్రహ్మిణి అసలు ఏమనుకుంటున్నారు విగ్రహాలు తీసేయడం అంటే ఏదో ఇంట్లో ఉన్నటువంటి మీ బొమ్మల్ని మార్చేసినట్టు అనుకుంటున్నారా అది కాదు హరికృష్ణ గారు మన రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు అలాగే ఆయన మహానటుడు ఎన్టీఆర్ గారి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి ఇంత గొప్ప వ్యక్తి యొక్క విగ్రహాన్ని పెట్టారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది మరి అలాంటి విగ్రహాన్ని తొలగించడానికి మీకు ఏ హక్కు ఉంది లేదా పెట్టినప్పుడు కొత్తల్లో మీకు తెలియదా ఎక్కడ విగ్రహాన్ని పెడుతున్నారనే విషయం మరి తెలుసుకోకుండానే మీరు పర్మిషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందా అసలు విగ్రహాలు పెట్టిన తర్వాత మళ్ళీ తీయడం అంటే అది అఫెన్స్ గవర్నమెంటే ఇలాంటి అఫెన్స్ కి పాల్పడ్డం మరి చట్టం మీ చేతుల్లో ఉందని అనుకుంటున్నారా అంటూ కడిగి పారేశారు మొత్తానికి తన పెదనానికి సంబంధించి విగ్రహ కూల్ చేస్తున్నారని తెలిసి వైజాగ్ ఆర్కే బీచ్ కి చేరుకున్నటువంటి నారా బ్రహ్మిణి అధికారులకి చెమటలు పట్టించిందట మరి ఈ విషయంలో కనుక తప్పు చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదని దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా పరిగణిస్తానంటూ మరి నారా బ్రహ్మిణి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సో ఇక్కడే ఆర్కే బీచ్ లో భారీగా ర్యాలీ చేస్తానని మరి నిరసనని తట్టుకోవడం మీ ప్రభుత్వం వల్ల కాదంటూ చెప్తూ ఛాలెంజ్ చేశారట సో మొత్తానికి నారా బ్రహ్మిణి చేసిన పనికి ఎన్టీఆర్ అభిమానులు కూడా అంటూ మెచ్చుకుంటున్నారు